This is TechTuber-Unboxings. Here unbox the Truke BTG Alpha Semi In-Ear Type TWS Earbuds. And this is the variable budget of Flipkart launch. ఇది కాదు మన ఛానల్లో వేరేపల్ బడ్జెట్లో ప్రీవియస్గా చాలా అన్బాక్సింగ్స్ చేసాం. సో వాటికి దీనికైనా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా ఉంటే ఏంటి అనేది ముందుగా చూద్దాం అనమాట. సో ముందుగా బాక్స్ మీద చూస్తే మనకి ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకి ట్రూక్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. బాన్ టు గేమ్ అని చెప్పి చిన్న స్లోగన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ కేస్ అండ్ బడ్స్ పిక్స్ అయితే మెన్షన్ చేశారు. కింద బాటం చూస్తే మనకి బీటీజీ ఆల్ఫా అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ ఆఫ్ ట్రూక్ బీట్స్ అని చెప్పి చిన్న స్లోగన్ అయితే ఉందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. 7 ఆర్జీబీ గేమింగ్ లైట్స్ ఉంటాయంటున్నారు. ఏఐ పవర్ నాయిస్ క్యాన్సిలేషన్ యూస్ చేశారు. అండ్ 40 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 5.3 వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ టాప్ చూస్తే మనకి జస్ట్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రింట్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి. వన్ స్టెప్ ఇన్స్టాంట్ పేరింగ్ అంటున్నారు. అండ్ కింద చూస్తే మనకి 8 అవర్స్ ప్లే టైమ్ అంటున్నారు. సింగిల్ టైమ్ చార్జ్ చేస్తే ఓవరాల్ ప్లే టైమ్ వచ్చేసరికి మీకు 38 అవర్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ లోపల కింద చూస్తే మనకి బాక్స్లో ఏమేమి కండి ఇచ్చారు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ కింద చూస్తే మనకి ఎంఆర్పి 2499 అయితే మెన్షన్ చేశారండి. బట్ మనకి సేల్ చేసిన ప్రైస్ వచ్చేసరికి మనకి 899 రూపీస్ అనమాట. సో అరౌండ్ 900 రూపీస్ బడ్జెట్లో. సో దీన్ని ప్రజెంట్ సేల్ చేస్తున్నారు. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి కండి ఇచ్చారో చూద్దాం. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి వారంటీ కార్డ్ అయితే కనిపిస్తుంది. అండ్ యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి కేస్ కనిపిస్తుంది. సో కేస్ చూడటానికి అయితే ఈ విధంగా ఉందండి. సో టాప్ చూస్తే మనకి కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వస్తే మనకి ఆర్జీబీ లైటింగ్. సో ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంటుంది అనమాట మనకి. సో అండ్ ఎనీవే ఇక్కడ చూస్తే మనకి టాప్ ట్రాన్స్ఫర్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ట్రూక్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. కింద చూస్తే మనకి ఎల్ఈడి ఇండికేషన్ అయితే ఇచ్చారు. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ అయితే మనకి చిన్న సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేశారు. అండ్ ఒకసారి బడ్స్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి బడ్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఒకసారి బడ్స్ పక్కన పెట్టేద్దాం. సో లోపల చూస్తే మనకి జస్ట్ ఓన్లీ ఛార్జింగ్ కనెక్టర్స్ మాత్రమే కనిపిస్తున్నాయండి. సో వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో కేస్ మాత్రం చాలా డిఫరెంట్గా తీసుకొచ్చారు. డిజైన్ మాత్రం కంపేర్ టు ప్రీవియస్ చాలా చూసాం మనం టీటెల్వైస్ ఇయర్బడ్స్ అనేవి. సో వాటితో కంపేర్ చేస్తే మంచి గేమింగ్ ఫీల్ అయితే కనిపిస్తుంది నాకైతే. సో ఈ కేస్ చూస్తుంటే సో ఒకసారి కేస్ పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడటానికి అయితే లుక్ ఈ విధంగా కనిపిస్తుందండి. సో లుక్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ లైక్ యాపిల్ ఇయర్పాడ్స్ డిజైన్లో తీసుకొచ్చారనమాట. సో కింద మనకి చిన్న స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఒకసారి వాటిని తీసేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి అండ్ కింద చూస్తే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్ 2 మైక్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో చూస్తే మనకి ఏఐ పవర్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒకసారి మనం బాక్స్లో పెట్టేసి అండ్ మనం మొబైల్తో పే చేయడానికి ట్రై చేద్దాం. సో దీనికి ఆటో పేర్ ఆప్షన్ ద్వారా చూద్దామండి. సో ఆటో పేర్ ఆప్షన్ ఉండట్లేదు. సో తీస్తాం ఒకసారి బయటికి. సో ట్రూక్ బీటీజీ ఆల్ఫా అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో కనెక్ట్ చేద్దాం. సో పేరింగ్ అడుగుతుంది. పేర్ చేద్దాం. సో పేర్ అయితే అయిపోయినాయి అనమాట. సో బ్యాటరీ లెవెల్ వచ్చేసరికి మనకి 80% చూపిస్తుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. ఇది వచ్చేసరికి మనకి ఎస్బీసీ ఆడియో సపోర్ట్ చేస్తుంది అనమాట. కోడెక్ సపోర్ట్ చేస్తుంది. సో ఏఐసీ సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు దీనికి. సో చూద్దాం ఒకసారి. ఒక 2 డేస్ యూస్ చేద్దాం. యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. గేమింగ్ వచ్చేసరికి మనకి 40 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో గేమింగ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అండ్ కాల్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఒక 2 డేస్ యూస్ చేసి నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఆ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ ట్రూక్ బీటీజీ ఆల్ఫా టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అన్బాక్స్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన ప్రో ఏంటంటే డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు మేజర్ హైలైట్ ఏంటంటే మీకు ఆర్జీబీ లైటింగ్ అనమాట. సో ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట. సో మంచి గేమింగ్ ఫీల్ అయితే ఉంటుంది మనం ఈ కేస్ చూసినప్పుడు. సెకండ్ థింగ్ వచ్చేసరికి మీకు చాలా కాంపాక్ట్ సైజ్ ఉంటుందండి. చాలా ఈజీగా పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు అనమాట. అండ్ వచ్చరికి మీకు ఇది మ్యాగ్నెటిక్ సపోర్ట్ చేస్తుంది. సో
కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. అండ్ ఇయర్ బడ్స్ కూడా మీకు ఇయర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి. కాకపోతే ఎవరైతే జస్ట్ క్యాజువల్ యూసేజ్ చేసుకుంటానికి కానీ వాకింగ్ చేసుకుంటానికి వరకు పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ ఎవరైతే హెవీ జాగింగ్ కానీ హెవీ వర్కౌట్స్ చేసే ఉంటారో సో వాళ్ళకి మాత్రం అంత సజెస్టబుల్ కాదనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ విషయంకి వస్తే మీకు ప్లాస్టిక్ క్వాలిటీ అయితే అంత గొప్పగా లేదండి. అలా అని చెప్పి మరీ చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ కూడా కాదు. సో కొంచెం యావరేజ్గా ఉంటుంది అనమాట. సో డ్యూరబిలిటీ వైస్ మీకు ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాలింగ్ అండి. సో ఈ లోసారి మనకి డ్యూయల్ మైక్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ AI పవర్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇండోర్ వైస్ మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. కాల్ క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంటుంది అనమాట. కాకపోతే వాయిస్ కొంచెం స్లోగా వినిపిస్తుంది మీకు, అంటే పీక్ లో కొంచెం తక్కువ ఉందన్నమాట దీంట్లో. అండ్ అవుట్డోర్ విషయానికి వస్తే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ వైస్ హెవీగానే క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఎవరైతే కాలింగ్ ప్రిఫరెన్స్ అనుకుంటారో వాళ్ళకి పెద్ద రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. సో సౌండ్ క్వాలిటీ విషయంకి వస్తే మీకు పర్వాలేదు, బాగానే ఉందనిపిస్తుంది. వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ పర్వాలేదు, బాగానే ఉంటాయి. కాకపోతే బేస్ అంతగా ఎక్కువగా ఉండదండి. ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం నచ్చకపోవచ్చు. అండ్ ఎవరైతే నార్మల్ యూసెస్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ థింగ్ వస్తే మీకు పీక్ వాల్యూమ్ కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. సో ఈవెన్ మీకు 100% వాల్యూమ్ దగ్గర వింటున్నా కూడా కొన్ని సాంగ్స్ అనేవి మీకు అంత హెవీ అనిపించదు మీకు వాల్యూమ్ అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్ అండి. సో గేమింగ్ విషయంకి వస్తే మీకు ఇందులో 40 ms లో లేటెన్సీ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో గేమింగ్ వైస్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఫుట్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ ఈ చిన్న చాలా బాగుంది అనమాట. సో BGMI కాల్ ఆఫ్ డ్యూటీ రెండు టెస్ట్ చేసి చూశాను. కాకపోతే మేజర్ డిఫరెన్స్ అంటే మీకు సౌండ్ అనేది వాల్యూమ్ లెవెల్ తక్కువగా వినిపిస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మీకు క్లారిటీ మిస్ అవుతుంది. సో ఎనిమి వస్తున్నాడు లేదా వచ్చిన ఏ డైరెక్షన్ వచ్చినా కూడా వినిపిస్తున్నా కూడా అంత క్లారిటీ అయితే ఉండదన్నమాట మీకు గేమింగ్ ఆడేటప్పుడు. సో నాకైతే గేమింగ్ నచ్చింది, కాకపోతే కొంచెం వాల్యూమ్ లెవెల్ ఇంక్రీజ్ అయి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. ఇది వచ్చరికి బ్లూటూత్ 5.3 వస్తుంది. కాకపోతే ఇది మీకు ఆటో పేర్ ఆప్షన్ అయితే లేదు, అదొకటి నోటీస్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ ఈవెన్ బడ్జెట్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. అండ్ కనెక్టివ్ డివైస్ మీకు ఒక డివైస్ నుంచి ఒక డివైస్ వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుందండి, ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారం 38 hours వస్తుంది అంటున్నారు. సింగిల్ టైం చార్జ్ చేస్తే మీకు అరౌండ్ 8 hours వస్తుంది. సో నాకైతే అరౌండ్ 7 hours అయితే వస్తుందండి. ఆన్ ఎవరేజ్ మీకు అరౌండ్ 34 to 35 hours అయితే వస్తుంది అనమాట ఓవరాల్ బ్యాటరీ బ్యాకప్ అనేది. మనం పర్చేస్ చేసింది అరౌండ్ 900 rupees బడ్జెట్ అండి. సో 900 rupees బడ్జెట్లో పర్చేస్ చేయొచ్చా లేదంటే ఆ పాయింట్ చెప్పే ముందు మీకు ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇందులో మీకు అన్నీ బాగున్నాయి, కాకపోతే మేజర్ ఎఫెక్ట్ ఎక్కడ పడిందంటే మీకు సో పీక్లో వాల్యూమ్ లేకపోవడం అండి. ఆ పీక్లో వాల్యూమ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కాలింగ్ కానీ అండ్ సౌండ్ క్వాలిటీ కానీ గేమింగ్ పెర్ఫార్మెన్స్ కానీ ఎఫెక్ట్ అయ్యాయనమాట. సో ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదంటే మేజర్గా 2 things అండి. ఎవరైతే డిఫరెంట్ డిజైన్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. డిజైన్ డజంట్ మ్యాటర్, మాకు సౌండ్ క్వాలిటీ కావాలి అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి, కాలింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు నేను రికమెండ్ చేయదలుచుకోలేదు. సో ఇది ఓవరాల్గా ట్రూక్ BTG ఆల్ఫా గేమింగ్ TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.